Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెల్లవారుజామున మోగిన కాలింగ్ బెల్, తలుపు తెరిచిన వైజాగ్ వాసులకు వింత అనుభవం. తెల్లవారుజామున ఫోన్ వచ్చినా మెలకువ రాకముందే కాలింగ్ బెల్ మోగినా కాస్త టెన్షన్ పడుతూ ఉంటాం. ఇంత పొద్దున్న ఫోన్ వచ్చిందేంటి, ఎవరికైనా ఏదైనా జరిగిందా అని భయపడుతూ ఫోన్ తీస్తాం. తెల్లవారుజామునే కాలింగ్ బెల్ మోగినా అదే పరిస్థితి ఉంటుంది. నిద్రమత్తులో ఉంటే ఇంత పొద్దున ఎవరు తలుపు కొడుతున్నారు బాబు అంటూ తిట్టుకుంటాం. లేదా ఏమై ఉంటుంది, ఇంత తెల్లవారుజామున కాలింగ్ బెల్ మోగిందని భయపడుతూ ఉంటాం. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ లాంటి నగరాల్లో తెల్లవారుజామునే కొందరి కాలింగ్ బెల్లు మోగుతున్నాయి. తీరా తలుపులు చూసిన వారంతా షాక్ గురవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందడి కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సమయం ఎక్కువ లేకపోవడంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు అన్ని పార్టీల వారు. అన్ని మున్సిపాలిటీల్లో లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఎలాగైనా గెలుపొందాలని కంకణం కట్టుకున్నాయి అన్ని పార్టీలు. ఇందులో భాగంగా పార్టీ పెద్దలు ఇప్పటికే అభ్యర్థుల తరఫున కాళ్లకు చక్రాలు కట్టుకుని ప్రచారాలు చేస్తున్నారు. అయినా ఇంకా గెలుపుపై ఏదో భయం వెంటాడుతోంది. లేక ఎలాగైనా గెలవాలనుకుంటున్నారో అభ్యర్థులు, వారి సన్నిహితులు మాత్రం జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం సర్వసాధారణమే. అయితే పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు కావడంతో ఓటర్లను వెతికి పట్టుకోవడంలో అభ్యర్థులకు కత్తి మీద సాములా మారుతోంది. చాలా చోట్ల ఇంటికి వెళ్ళినా ఆడవాళ్లు లేదా పనివాళ్లు మాత్రమే ఇంటిలో దర్శనం ఇస్తున్నారు. కొంతమంది ఇంటిలో ఉన్నా మాకు టైం లేదు, బయటకు వెళ్ళాలి అని తలుపులు వేసేస్తున్న ఘటనలు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే పట్టణాల్లో చాలామంది ప్రైవేటు కంపెనీల్లో, ప్రైవేటు కాలేజీల్లో పనిచేసేవాళ్ళు. ఉదయాన్నే 7 గంటల్లోపే బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ వారు వచ్చేసరికి రాత్రి అయిపోతుంది. కొన్ని చోట్ల భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తూ ఉంటారు. మరి కొంతమంది మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీలకు వెళ్లే వాళ్ళు ఉంటున్నారు. అంటే వారు 5 గంటలకే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి ఓటర్లను పట్టుకోవడం అభ్యర్థులకు కష్టమవుతోంది. దీంతో చుట్టుప్రక్కల వారిని ఆ ఇంటిలో వాళ్ళు ఎప్పుడు ఉంటారని ఆరా తీస్తున్నారు. అయితే ఉదయం 7 గంటల్లోపే బయటకు వెళ్ళిపోతారని, మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తారని చెప్పడంతో అభ్యర్థులు రూటు మారుస్తున్నారు. తెల్లవారు 5 గంటలకే ఇంటి ముందు వాలిపోయి కాలింగ్ బెల్ కొడుతున్నారు. ఇంత పొద్దున్నే ఎవరాని తలుపు తీస్తే చేతిలో పాంప్లెట్లు, చిన్న చిన్న కానుకలు పట్టుకుని ఆయా పార్టీల తరఫున అభ్యర్థులు దర్శనమిస్తున్నారు. ఇంత ప్రొద్దున్న వచ్చారేంటి అని ప్రశ్నిస్తే ఎన్నిసార్లు వచ్చినా మీరు దొరకడం లేదని, అందుకే ఇంత ప్రొద్దున్నే రావాల్సి వచ్చిందంటూ చేతిలో ప్రచార పత్రాలు, చిన్న చిన్న గిఫ్టులు లేదా నగదు చేతిలో పెట్టి ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు. అయితే వారి ముందు ఏమీ అనలేకపోయిన ఉద్యోగులు తెల్లవారుజామున వీరి బాధ ఏంట్రా బాబు అని భారంగా నిట్టూరుస్తున్నారు.